అండ్ ఈ పర్స్పెక్టివ్లో కూడా ఆలోచించవచ్చు అని ఇప్పుడే అర్థమైంది. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ రవికృష్ణ గారు టు ప్లీజ్ స్పీక్. యా, అందరికీ హాయ్, ఎలా ఉన్నారు? ట్రైలర్ ఎలా ఉంది? యాక్చువల్గా మేము చేసేటప్పుడు ఏదైతే ఎక్సైట్మెంట్ ఉందో ఇప్పుడు మీ మొహల్లో చూసినప్పుడు అది మాకు నిజంగా ఫుల్ఫిల్ అయ్యింది. థ్యాంక్ యూ సో మచ్. అంతే, నిజంగా తగ్గేదిలే. 25th కోసం వెయిట్ చేయండి, మేము అదే చెప్తాం. సో విరూపాక్ష చేసేటప్పుడు నాకు డే వన్ నుంచి ఒక మంచి సినిమా చేస్తాను, ఒక మంచి క్యారెక్టర్ చేస్తాను అని ఒక క్లారిటీ ఉండేది. మళ్ళీ ఈ సినిమా చేసేటప్పుడు నాకు ఆ ఫీలింగ్ డే వన్ నుంచి ఉంది. అరుణ్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ బ్రో, ఈ క్యారెక్టర్ కోసం నన్ను చూస్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ. అండ్ దిల్రాజు సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంత మంచి క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు. సో ఇంత పెద్ద టెక్నీషియన్స్ పీసీ సార్తో, కీరవాణి గారితో వర్క్ చేయాలంటే రాసిపెట్టి ఉండాలంటారు, నాకు ఇంత స్టార్టింగ్లోనే దొరికింది, నిజంగా లక్కీ. అండ్ మీ అందరి ఫేవరెట్, నా ఫేవరెట్ బేబీ, సో తనతో వర్క్ చేశాను. అండ్ అన్నిటికంటే బెస్టెస్ట్ విషయం ఏంటంటే ఇక్కడ ఆశిష్ బ్రో, దిల్రాజు గారి వాళ్ళ సన్ అనేది 1% కూడా మైండ్లో ఉండదు. లిటరలీ సెట్లో ఆర్ట్ బా అంటే ఆర్ట్ అసిస్టెంట్ దగ్గర నుంచి ప్రతి చిన్న ప్లేస్లో ఉన్న పర్సన్ నుంచి ప్రతి ఒక్కరికి ఎంత రెస్పెక్ట్ ఇస్తారనేది నేను చూశాను. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ బ్రో, మీతో కలిసి వర్క్ చేయడం నిజంగా థ్యాంక్ యూ, సో హ్యాపీ. ట్రైలర్ చూశారు కదా, సినిమా దీనికి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, రెడీగా ఉండండి, అప్పుడు మాట్లాడతాను నేను సక్సెస్ మీట్లో. థ్యాంక్ యూ సో మచ్. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమైనా ఆలోచిస్తున్నారా మిస్ అయ్యానని? అంటే ఉంది కానీ లిస్ట్ చాలా ఉంది, సో మర్చిపోయాను. చెప్పండి, కొన్ని ప్రీ రిలీజ్ కి కూడా దాచుకోండి. అప్పుడు కొన్ని దాచుకుని అప్పుడు మాట్లాడండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, నాగ మీరే ఇస్తారా మైక్? నాగ